మీరు మాకు మద్దతు ఇవ్వండి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాలల్లో నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది. అందుకే ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్, కుర్చీ లాలూచిలో ప్రధానమంత్రి లాలూచిలో బీజేపీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాలరాస్తున్నది. ఇది ఏమాత్రం ఇక్కడి ప్రజలు సహించరు, మా ప్రభుత్వం ఊరుకోదు. మా నిరసనను తప్పకుండా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో మా పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రికి తెలియజేస్తారు. 8 మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే మౌనంగా ఉండొచ్చేమో, బానిసలుగా తల వంచుకొని మోడీ ముందు నిలబడి ఉండొచ్చేమో, కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన 8 మంది పార్లమెంట్ సభ్యులు మిగతా పార్లమెంట్ సభ్యులందరిని కూడా సమన్వయం చేసుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ఖచ్చితంగా పార్లమెంట్లో నిరసన తెలుపుతారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము అని అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే నిధుల విడుదల కాదు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనేది తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది. ఇది అవగాహన రాహిత్యమా, కక్షాపూరితమైన వివక్షణ? బీజేపీ నాయకత్వం చెప్పాలి తెలంగాణ ప్రజలకు సమాధానం. మేము ఎంత ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నం చేసినా, ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందాలని మేము చేస్తున్న ప్రయత్నాలు ఏవి? ఇది తెలంగాణ ప్రజల చేతగానితనం కాదు, ఇది తెలంగాణ ప్రజల యొక్క మంచితనం. అందుకే సవరించిన బడ్జెట్లోనైనా నిర్మలా సీతారామన్ గారికి అవకాశం ఉంది. బడ్జెట్ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుకు అవసరమైన నిధులు, మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం గోదావరి జలాలను తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి అనుసంధానం చేయడానికి అవసరమైన నిధులను, మూసీ రివర్ ప్రాంతాన్ని, పరివాహక ప్రాంతాన్ని, కలుషితమైన ఈ నగరాన్ని ఈ కాలుష్యం నుంచి కాపాడడానికి అవసరమైన నిధులను, మెట్రోను విస్తరించడానికి అవసరమైన నిధులను, ఫార్మా రంగంలో ఫార్మా విలేజ్లు అనేవైతే నిర్మించాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అవసరమైన నిధులను సవరించిన బడ్జెట్లో పెట్టి వ్యవహరిస్తున్న విధానాన్ని మార్చుకొని కక్షలు వివక్షలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. అట్లా కాకుండా వ్యవహరిస్తే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లినట్టే. ఉపన్యాసాలు ఇవ్వడం కాదు కిషన్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినావు ప్రజలకు జవాబు చెప్పు. మీ చేతగానితనం, మీ బలహీనత, మీ మౌనము, మీ బానిస మనస్తత్వము తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది. మోడీ గారు ప్రధానమంత్రి పదవి కోసము 48,21,000 కోట్ల రూపాయలను బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టినట్టు, కేంద్ర మంత్రి పదవి కోసం కిషన్ రెడ్డి తెలంగాణ హక్కులను మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. అందుకే రేపటి జరగబోయే శాసనసభ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తి అయిన వెంటనే మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ మిత్రుడు శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా, ఈ వివక్షను, ఈ కక్షాపూరితమైన వ్యవహారాన్ని తిరస్కరిస్తూ తెలంగాణ హక్కులను కాపాడడానికి శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అధికారికంగా ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను రేపు శాసనసభలో మీరు బాధ్యత తీసుకొని క్వశ్చన్ అవర్ తర్వాత దీని మీద చర్చకు ఉపక్రమించండి అని చెప్పి మా సహచర మంత్రుడికి నేను సూచన చేస్తున్నా. ఈ వివక్ష మంచిది కాదు, ఈ వివక్షనే తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి, ఈ వివక్షనే ఇతరుల యొక్క ఆధిపత్యం మీద ప్రజలు ఇచ్చిన తీర్పు, ఈ రాష్ట్రము, ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు 2023. మళ్ళీ మీరు తెలంగాణ ప్రజలను మరొకసారి కార్యాచరణ చేపట్టే విధంగా మాకు తప్పని పరిస్థితి కల్పించవద్దు అని చెప్పి ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ 8 మంది పార్లమెంట్ సభ్యులకు కూడా నేను సూచన చేస్తున్నా. అదే విధంగా ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో పాటు తెలంగాణ పార్లమెంటు 17 మంది సభ్యులు, రాజ్యసభలో ఉన్న వాళ్ళు కూడా ఈ అవసరమైన నిరసన కార్యక్రమానికి సహకరించాలి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. రాష్ట్రం యొక్క హక్కులను, రాష్ట్రం యొక్క అనుమతుల కోసం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలబడి కొట్లాడాల్సిన సమయం సందర్భం వచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీర అన్యాయం జరిగింది. నరేంద్ర మోడీ గారు వివక్ష పూరితంగా కక్షా సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు తెలంగాణ ప్రజల పట్ల. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వము ఖండిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ అటు పార్లమెంటులోను ఇటు శాసనసభలోను తప్పకుండా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.
హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రము ఐటీ రంగ నిపుణులతో పాటు విద్యకు ఒక ప్రధానమైన కేంద్రము. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. మాకు ఐఐఎం కావాలని నేను అడిగిన ధర్మేంద్ర ప్రధాన్ గారు నిర్ద్విద్దంగా మీకు ఐఐఎం ఇవ్వము, తిరస్కరిస్తున్నామని లేఖ రాసిండు. ఇక్కడైనా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేస్తే ఐఐఎం ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఉందా, అందులో ప్రస్తావించిన తెలంగాణ సమస్యలను కూడా పరిష్కరించడానికి ఉందా? ఈ ఈ ఈ ఒక్క విషయంలో బండి సంజయ్ కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏందో చెప్పమను రే. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఆంధ్రప్రదేశ్కు మీరు ఎందుకు ఇచ్చిందని మేము అడుగుతలేం, ఇవ్వండి. తెలంగాణకి ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతున్నా. చట్టబద్ధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హక్కులు బయారమేమో ఉపయోగపడలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరమే లేదు, ఐఐఎం అసలు తెలంగాణ విద్యార్థులు చదువుకోవాల్సిన పని లేదు, ఐటీఐఆర్ కారిడారు ప్రస్తావనే లేదు, ఇంకా ఇంకా ఎందుకు బుకాయించాలనుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు? దాంతోపాటు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ కేటాయింపులు ఏమి అన్నారు పాపం. రాబోయే 5 నెలలు 20 లక్షల మంది యువతి యువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో స్పష్టం చేయడం జరిగింది. ఉన్నత విద్య చదువుకోవాలనేటువంటి లక్షలాది మంది విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు రుణ సహాయం ఇవ్వాలని చెప్పి, 3 లక్షల కోట్ల మహిళా బడ్జెట్లో లక్షల మంది తెలంగాణ మహిళలకు ఉపాధి కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు గరిష్టంగా అంటే 20 లక్షల రూపాయల వరకు గల ముద్ర రుణాలు తెలంగాణ రాష్ట్రం కూడా వస్తాయి. దాంతోపాటు అర్బన్ ప్రాంతాల్లో నిర్మించేటువంటి ఇళ్ల నిర్మాణం అంటే మధ్యతరగతి ప్రజల కోసం కూడా ఇవాళ కోటి ఇళ్లలో తెలంగాణ కూడా జనాభా ప్రాతిపదికన వాటా వస్తుంది. మధ్యతరగతి ప్రజలు కూడా ఇళ్ల నిర్మాణం చేసుకోవడం కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ పథకం ఉంది దానికి, ఇళ్ల నిర్మాణం కోసం దానికి జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం కూడా వాటా వస్తుంది. గల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిర్మించే 3 కోట్ల ఇళ్లలో తెలంగాణకు లక్షల ఇళ్లు వస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం యొక్క సహకారం తీసుకుంటాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు కేంద్ర పన్నుల రూపాయన ట్యాక్స్ డెవల్యూషన్ 26216 కోట్లు, ట్యాక్స్ డెవల్యూషన్ 26216 కోట్ల రూపాయలు, గ్రాంటింగ్ ఎయిడ్ ద్వారా 21075 కోట్ల రూపాయలు, ఎఫ్ఆర్బిఎం కు లోబడి 62000 కోట్ల రుణాలు ఇవాళ తెలంగాణకు వచ్చింది. మొత్తము 291000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో నిధులు అప్పుల రూపేణ కేంద్రం అంటే 291000 రాష్ట్ర బడ్జెట్ లో కేంద్రము 1900000 కోట్ల రూపాయలు నిధులుస్తున్నది. అంటే బడ్జెట్ లో 200000 కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే 100000 కోట్ల రూపాయలను కేంద్రం ఇస్తున్న రూపాయ అని కలిపి, కానీ కేంద్రం ఏమిస్తలేదు అంటారు. రైల్వే కేటాయింపులకు సంబంధించి తెలంగాణకి బడ్జెట్ లో 5336 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీంతోపాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదన్నది. గతంలో 9 నెలలు 31221 కోట్ల రూపాయల ఖర్చును ఇలా పోయినసారి గత 10 నెలలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే కోసం కేటాయించడం జరిగింది. యూపీఏ ప్రభుత్వము గతంలో కేటాయించిన దానికంటే 20 రెట్లు ఎక్కువ కేటాయించాం ఈ 10 నెలలు. 32946 కోట్ల వ్యయంతో నూతన రైల్వే ట్రాక్ల నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఇప్పటికే 100% రైల్వే విద్యుతీకరణ పనులు పూర్తి చేస్తాం 100% తెలంగాణ రాష్ట్రంలో, ఎక్కడ కూడా కనీసం పెండింగ్ లేదు ఇక్కడ కూడా. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో 437 ఆర్ఓబీలు ఆర్యూబీలు 437 దానికి కరీంనగర్లో తీవ్రత పని కూడా ఉన్నది. 40 రైల్వే స్టేషన్ అధునీకరణ పనులు దానిలో భాగంగా కరీంనగర్ పెద్దపల్లి రామగుండము రైల్వే స్టేషన్ కూడా కొత్త టెక్నాలజీతో ఆధునికించే పని కూడా ప్రారంభమైనది.
217 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతున్న విషయం అందరూ తెలిసిందే. అది చెర్లపల్లిలో హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ ఇబ్బంది వల్ల దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేవలం నాంపల్లి సికింద్రాబాద్ స్టేషన్లే ఉన్నాయి, కానీ ప్రజలు సమయాన్ని చేరుకోలేకపోతున్నారు అని చెప్పి ఉద్దేశంతో చెర్లపల్లిలో నూతన టెర్మినల్ పని కూడా 99% పూర్తయింది, ప్రారంభోత్సవానికి సిద్దముంది. చిన్న చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి, కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి ప్రధానమంత్రితో ప్రారంభించడానికి కిషన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు అందించిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ వాళ్ళు అడుగుతూ ఏమంటారంటే, లేదు 10 రూపాయన మేము ఇస్తాం కదా అంటారు. మరి కేంద్రం కూడా 10 రూపాయన ఇస్తారు కదా, ఇవాళ కేంద్రం కూడా 10 రూపాయన అనేక విభాగాలకు సంబంధించి కానీ, సంక్షేమానికి సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ, ఆ విభాగాలకు సంబంధించి నిధులు కేటాయించారు కేంద్ర ప్రభుత్వం కూడా. ఇవాళ 190,000 కోట్ల రూపాయలు పైగా కేంద్రం నిధులు సమకూరిస్తే రాష్ట్ర బడ్జెట్లో కనీసము దాని గురించి ప్రస్తావన లేదు. ఇలా ఆర్థిక శాఖ మంత్రి గారే చెప్పారు, ఆర్థిక శాఖ మంత్రి గారే క్లారిటీ ఇచ్చింది. అలా ఇవాళ జీఎస్టీ ఆదాయంలో 74% జీఎస్టీ ఆదాయంలో తెలంగాణ వచ్చే జీఎస్టీ ఆదాయంలో 74% 3 రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నది. గతంలో డెవల్యూషన్ ఫండ్ గతంలో 32% ఉండే, దాన్ని 42% నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసింది. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పారు. పాపం ఈ ఒక్క విషయంలో మాత్రం కృతజ్ఞతలు చెప్పారు, పైసలు వచ్చేది కదా. 32% డెవల్యూషన్ ఫండ్ దాన్ని శాతాన్ని 10% పెంచి మరి రాష్ట్రానికి అదనంగా ఆదాయం ఇస్తున్నట్ట లేదా, దీని గురించి మాట్లాడరు. 74% జీఎస్టీ వస్తుంది, దాని గురించి మాట్లాడరు, ప్రస్తావం ఉంటుంది దాని గురించి. దాంతోపాటు గత 5 ఇయర్స్లో 5 నెలల్లో 6,177 కోట్ల రూపాయలు ప్రత్యేక సాయం. అంటే ఇది ఏంటంటే ఒక 50 ఇయర్స్ వరకు కూడా ఎలాంటి వడ్డీ లేని రుణం ఇది. ఈ వడ్డీ లేని రుణము గత 5 ఇయర్స్లో తెలంగాణకు 6,177 కోట్ల రూపాయలు ఇచ్చినమాట, దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏం చేసింది, గతంలో ఏం చేసింది, 10 నెలల్లో ఏం చేసింది? మరి గత 10 నెలల్లో ఏం చేయనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 10 నెలల్లో ఎందుకు ఉద్యమాలు చేయాలి బీజేపీ వ్యతిరేకంగా? చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు కేసీఆర్ గారిని తిట్టారు, అసెంబ్లీ సాక్షి కూడా. అసెంబ్లీ కొత్త అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది మంత్రులు అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే కూడా కేసీఆర్ గారు మొండి వైఖరితో సహకారం తీసుకోలేకపోయాడు. అందుకే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడ్డది, కేంద్రంతో కొట్లాడిండు కేసీఆర్ అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడేది. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఏరు కూడా కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడలే, మరి కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడలే, సహకరిస్తారని చెప్పి ఏం చేయలే ఇప్పుడు వాళ్ళన్నారు, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు.